100 కోట్ల విలువైనటువంటి భూమి మాయమవుతుంది. వివాదాస్పద ల్యాండ్స్ పైనే కన్ను కొనుగోలు చేసిన ఈఐపిఎల్ సంస్థ ఎన్ఓసీలు ఇచ్చిన రెవెన్యూ శాఖ, రంగారెడ్డి జిల్లా నాగాల్లో మాయాజాలం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి కలెక్టర్ వరకు పాత్ర బడా సంస్థనే కారణమనే ఆరోపణలు. వివరాలు ఇచ్చేందుకు తహసీల్దారు, ఆర్డీఓలు నిరాకరణ. దీనికి సంబంధించిన వార్త హైలైట్ అయింది, ఇది చూద్దాము. ఇది ఎన్నాళ్ళుగానో భూదాన్ యజ్ఞ బోర్డుకు భూమిగా అందరికీ తెలుసు. రెవెన్యూ రికార్డులను క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్గా ఉంది. కొన్నాళ్ళుగా భూదాన్ భూమిగా రికార్డులో ఉంటుండగా దాన్ని మార్పు చేసేందుకు ఏ ఆఫీసర్ కూడా సాహసించలేదు. కానీ 2 ఏళ్ల కిందటి నుంచే పట్టా భూమిగా మారింది. దీంతో భూముల ధరలు పెరిగిపోవడంతో బడా సంస్థలు కొనుగోలు చేశాయి. దీంతో క్లాసిఫికేషన్ చేంజ్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా జారీ చేశారు. ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో రెవెన్యూ అధికారుల మాయాజాలం. 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూదాన్ భూమి అదృశ్యమైంది. ఇందుకు అప్పటి రెవెన్యూ ఇన్స్పెక్టరు, తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయి వరకు పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ధరణి పోర్టల్లో మాత్రం నాగారం రెవెన్యూ సర్వే నెంబర్ 181లో 49 ఎకరాల భూదాన భూమి ఉన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు, అర్థం కావట్లేదు. ఏ ఆధారాలతో తొలగించారు? ఇన్నాళ్ళుగా రికార్డులో ఎలా కొనసాగింది? భూదాన పత్రం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు కాదంటుంది ఎవరు? ఏకపక్షంగా ఎన్ఓసీలు ఎందుకు ఇచ్చారు? ఇలాంటి అనేక ప్రశ్నలని ఉన్నాయి. రెవెన్యూ అధికారులు చెప్పేందుకు దీని మీద 181 నాగారం రెవెన్యూ సర్వే నెంబర్ 181లో అసలు భూదాన భూములు ఉన్నాయా, భూదాన పత్రాలు ఎవరు ఇచ్చారు, ఈ వివరాలు చెప్పేందుకు కందుకూరు ఆర్డీఓ సూరజ్ కుమార్ నిరాకరించారు. తహసీల్దార్ రిపోర్టర్ గారు వచ్చిన తర్వాత చెప్తానని చెప్పేసి ఆయన అన్నారు. 100 కోట్ల భూమిని మాయం చేశారు చూడండి. ధరణి పోర్టల్ రికార్డుల్లోనూ మహేశ్వర మండల నాగారం సర్వే నెంబర్ 181/2 16 ఎకరాలు, 181/3 22 ఎకరాలు భూదానంలో ఉండని స్పష్టంగా ఉందట. ఇప్పటికీ రికార్డుల్లోనూ కనిపిస్తుంది. మరి అక్కడ భూదాన్ ల్యాండ్ ఏమైందని గతంలో పనిచేసిన ఆర్డీఓలకు ఎన్ఓసీలు జారీ చేయడం వెనక ఆంతర్యం ఏమిటనేది అంతు చిక్కటం లేదు. అదే సర్వే నెంబర్లో అసైన్మెంట్ పట్టాలు కూడా జారీ చేశారు. ధరణి పట్టాలు రికార్డులో కూడా ఉంది. భూదాన భూమిని మొత్తానికైతే 100 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని మాయమనేది జరిగింది ఇక్కడ.